నమస్కారం నా పేరు వనం తేజస్వి నేను సివిల్ సర్వీసెస్ ఫ్యాకల్టీ కొన్ని ఏళ్లుగా సివిల్ సర్వీసెస్ ఫ్యాకల్టీగా చేస్తున్నాను పాలిటీ మరియు హిస్టరీ నా కోర్ సబ్జెక్ట్స్ అయితే ముందుగా మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే వి ఆర్ ఆల్ ప్రౌడ్ టు బి ఇండియన్స్ చిన్నప్పటి నుంచి ఇది చెప్తూ వస్తున్నాం ప్రతి ఇండిపెండెన్స్ డేకి చాలా ఎనర్జీతో ఒక స్పీచ్ రాసుకొని స్కూల్కి వెళ్ళి స్పీచ్ చెప్పి ఒక చిన్న స్వీట్ తిని చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఇంటికి వచ్చేవాళ్ళం ఇప్పటికైనా కానీ ఎంతోమంది మేము ఇండియన్స్ అని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు అది అందరి మనసుల్లో అలాగే ఉండిపోయింది కాకపోతే ఇవాళ నేను మనం ఎందుకు అంత గర్వంగా ఫీల్ అవుతాం అనే దానికి కొన్ని కారణాలు ఇవ్వాలనుకుంటున్నాను యాజ్ ఎ ఫ్యాకల్టీ ఇన్నేళ్ళు చేసిన ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకున్న విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను సో అందులో కొన్ని మీ యూజువల్ వాట్సాప్ మెసేజెస్ ఫార్వర్డెడ్ కాకుండా లేదంటే కొన్ని ఏవో కన్స్ట్రక్షన్స్ గురించి గుళ్ళ గురించి కాకుండా ఇంకా మన ఔన్నత్యం గురించి మన గొప్పతనం గురించి హిస్టరీ నుంచి ఇప్పటి వరకు ఉన్న కొన్ని విషయాలు ఇవ్వాల ఈ ఆస్పీషియస్ ఒకేషన్ ఒక గొప్ప రోజు మనం కొన్ని తెలుసుకుందాం ఓకే సో ఫస్ట్ మనకి ఇండిపెండెన్స్ అనగానే గుర్తొచ్చేది ఫ్లాగ్ సో ఫ్లాగ్ అనగానే మీకు కలర్స్ ఎందుకు అనేది యూజువల్గా తెలిసి ఉంటుంది సాఫ్రాన్ వైట్ గ్రీన్ ఇది కాకుండా మీకు తెలియని విషయం ఏంటి అంటే మధ్యలో మీకు ధర్మచక్రం కనిపిస్తుంది సో అనడమే దాన్ని ధర్మచక్రం అంటాం బ్లూ కలర్లో సో ఇక్కడ సో అశోక్ చక్ర అని కూడా అంటాం కరెక్ట్గా మీకు ఇక్కడ 24 స్పోక్స్ ఉంటాయి ఎందుకు 24 స్పోక్స్ ఉంటాయి అని ఎప్పుడు మీరు ఆలోచించి ఉండకపోవచ్చు సో తప్పు ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా ఉండొచ్చు 24 స్టేట్స్ అని 24 అవర్స్ అని లేకపోతే ఇంకేదైనా చెప్పు ఉండొచ్చు కానీ ఒరిజినల్గా ఈ 24 స్పోక్స్ అనేవి ఒక్కొక్క స్పోక్కి ఒక్కొక్క ఈడిక్ట్ అనేది అర్థం ఈడిక్ట్ అంటే అశోకుడు తన టైంలో మంచి అనే వాటి మీద కొన్ని ప్రిన్సిపల్స్ రాయించాడు సో ఆ ప్రిన్సిపల్స్ ఒక్కొక్క ప్రిన్సిపల్ని ఒక్కొక్క ఈడిక్ట్ లాగా అనుకుంటే ఈ 24 స్పోక్స్ అనేవి 24 ప్రిన్సిపల్స్ని సిగ్నిఫై చేస్తాయి సో దీన్ని ఒక రిలీజన్కి సంబంధం లేదు ఒక రాజుకి సంబంధం అని కాదు మోరల్ కోడ్ ఆఫ్ ఎథిక్స్ గురించి ఒక మంచి బిహేవియర్ ఎలా ఉండాలి అనే దాని గురించి మనం ఈ ధర్మచక్రాన్ని రిజెంబుల్ చేస్తాం అందుకే మీరు ఎక్కడైనా చూడండి 24 స్పోక్స్ ఉంటాయి ఇది ఒకటి అండ్ మీరు భారత్ రత్న అవార్డ్స్ కానీ వేరే అవార్డ్స్ కానీ చూడండి ప్రతి దగ్గర మనం ఒక పర్సన్ ఆ ఏరియాలో గొప్పగా ఏదైతే సాక్రిఫైస్ చేశాడో దాన్ని సింబల్గా పెట్టుకుంటాం సో రావి చెట్టు ఆకు కానీ లేదంటే దైదీచి మహర్షి బ్యాక్ బోన్ సింబల్ కానీ ఇవన్నీ ఆ ఏరియాలో ఉన్న గొప్ప పర్సన్ని తీసుకొని వాళ్ళు చేసిన సాక్రిఫైస్ని ఆ అవార్డ్కి సింబల్ లాగా పెట్టుకుంటాం సో మనం ఫిలసాఫికల్ నేషన్ అని చెప్పడానికి జస్ట్ అది బుక్స్లో రాసిన విషయం కాదు డే టు డే మనం ఉంటున్న విధానం మొత్తం కూడా ఫిలసాఫికల్ నేషన్ అనేదే అర్థం చేసుకోవాలి మనం సత్యమే విజయతే అన్నప్పుడు ప్రతిసారి ట్రూత్ అలాన్ ట్రియంప్స్ అని ఎక్కడెక్కడైతే నేషనల్ యాంథమ్ ఆర్ నేషనల్ ఎంబ్లెమ్ ఉందో అక్కడ సత్యమే విజయతే అని చూస్తారు మీరు లేదంటే అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా యూ విల్ సీ సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది అలాగే జైనిజంలో అయినా బుద్ధిజంలో అయినా లేదంటే సిక్కిజంలో సక్స్రియాకాల్ అని చెప్పినా కానీ ప్రతి దగ్గర మనం ఫిలసాఫికల్గా నిజానికి ట్రూత్కి ధర్మ అనే కాన్సెప్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తాం సో దాన్ని మనం ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో డిపిక్ చేసినప్పుడు మన దగ్గర ఉన్న ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కాకుండా మనకి వచ్చింది చూసింది అనే దాని కాకుండా ఏదైతే నిజమైన ట్రూత్ ఉంటుందో అది ఎప్పటికైనా టైం పాస్ అయిపోయినా కానీ దానంతలో అదే నిలదొక్కుంటుంది అని చెప్పడానికి సత్యమేవ జయతే అనే కాన్సెప్ట్ సిగ్నిఫికెంట్ సో అది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ప్రియాంబుల్లో మనకి కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగం అనేది చాలా రాజ్యాంగాల్ని చూసి తర్వాత ప్రిపేర్ చేసిన రాజ్యాంగం కాపీ కొట్టినట్టు కాదండి ఇన్స్పైర్ అయినట్టు
సో మనం ప్రతిదీ ముందే అనలైజ్ చేసి ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దు అని డిసైడ్ చేసుకొని రాజ్యాంగాన్ని ప్రిపేర్ చేస్తాం. అందులో ముఖ్యంగా కొన్ని పదాలని మనం డిస్క్రైబ్ కూడా చేయలేదు. ఎందుకు అంటే అది కాలానికే వదిలేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ అన్టచబిలిటీ అనేది ఉంది, అంటరానితనం. అది మనం కాన్స్టిట్యూషన్లో ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడ దాని అర్థం ఏంటి అని చెప్పలేదు. ఎందుకు అంటే కాలానుగుణంగా వేరే వేరే అంటరాని తరం ఏవైనా ప్రాక్టీసెస్ వచ్చినా కానీ కోర్ట్ వాటిని కూడా పనిష్ చేయొచ్చు అని చెప్పి అంతగా ముందుగా ఆలోచించి మరీ కొన్ని పదాలని అసలు ఎప్పుడు మనం డిస్క్రైబ్ చేయలేదు. సో అది మనం అర్థం చేసుకోవాలి. సెక్యులరిజంని మైనారిటీస్ని వీటిని కూడా డిస్క్రైబ్ చేయలేదు. మనం మైనారిటీ అనే వర్డ్ చాలా దగ్గర యూజ్ చేస్తాం డే టు డేగా. సో ముస్లిమ్స్ అంటే మైనారిటీసా లేదంటే తక్కువగా ఉన్నవాళ్ళు మైనారిటీసా అనే డౌట్ ఉండుంటుంది. కాకపోతే మైనారిటీ పదాన్ని కూడా మనం ఎక్కడ డిస్క్రైబ్ చేసి దానికి ఇది అని ఒక బౌండరీ పెట్టలేదు. ఎందుకంటే ఎప్పుడైనా కోర్ట్ డిసైడ్ చేసుకోవచ్చు కాబట్టి. రీసెంట్గా వచ్చిన జడ్జ్మెంట్స్ ప్రకారం మీరు గమనించి ఉంటే వన్స్ అ డాటర్ ఆల్వేస్ అ డాటర్ అని చెప్పాం. అంటే ఒక ఉమెన్కి ఇండియాలో ఇండిపెండెన్స్ రాక ముందు నుంచే ఈక్వాలిటీ ఇచ్చాం. ఇది చాలా మనం గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం. 1919లో ఒక ఉమెన్కి ఓటింగ్ రైట్స్ ప్రొవైడ్ చేశాం. ఏ కంట్రీ కూడా ఇండిపెండెన్స్ వచ్చే టైంకి ఉమెన్కి ఓటింగ్ రైట్స్ ప్రొవైడ్ చేయలేదు. అది యూకే కానీ యుఎస్ కానీ ఇంకేదైనా కంట్రీ కానీ ఇండియా మాత్రమే ఇండియాకి ఇండిపెండెన్స్ కూడా రాకున్న ముందని టైంలోనే వాళ్ళని ఎలక్షన్స్లో నిలబెట్టాం. మీకు గుర్తుంటే దుర్గాబాయి దేశ్ముఖ్ కానీ సరోజిని నాయుడు కానీ చాలామంది పొలిటిక్స్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే మనం ఈక్వల్ రైట్స్ ఇచ్చాం కాబట్టి. ఒక చిన్న విషయం చెప్తాను. వెస్ట్ బెంగాల్లో మనం ఉమెన్కి ఎలాంటి యూనివర్సిటీ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళ ఫెసిలిటీస్ ఎలా ఉండాలి అని ఒక మీటింగ్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు చాలామంది ఉమెన్ గ్రాడ్యుయేట్స్ని ఇన్వైట్ చేసేటప్పుడు బ్రిటిష్ వాళ్ళ దాంట్లో కూడా ఉమెన్స్ని ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం. వెళ్ళి వాళ్ళకి ఇన్విటేషన్ ఇస్తే మన దగ్గర చదువుకున్న వాళ్ళ దానికంటే వాళ్ళ దగ్గర చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉండే, ఇద్దరే అటెండ్ అయ్యారు. సో అప్పటికి వెస్ట్ బెంగాల్లో చాలామంది ఉమెన్ ఎడ్యుకేటెడ్ వెల్ గ్రాడ్యుయేట్స్ కూడా ఉండే. ఇది ఇండిపెండెన్స్కి ముందు. ఇండిపెండెన్స్ తర్వాత అయినా ప్రాపర్టీ రైట్స్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ రైట్స్ దగ్గర నుంచి లీగల్ రైట్స్ వరకు రీసెంట్గా ఆర్మీలో రిలీజ్ అయిన పర్మనెంట్ కమిషన్ అంటే ఒక ఉమెన్ మెన్తో సహా ఆర్మీలో ఏ క్యాడర్లో అయినా పనిచేయొచ్చు అని చెప్పిన మన రాజ్యాంగం ప్రతిసారి ఉమెన్కి ఈక్వల్ పాత్ని ప్రొవైడ్ చేసింది. సో ఇది ఇంకొక గొప్ప విషయం, మనం దేని గురించి అయితే గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇది కాకుండా ప్రతిసారి మనం ఫ్రీడమ్ ఫైటర్స్ అన్నప్పుడు కొంతమందినే గుర్తు తెచ్చుకోవచ్చు. అంటే స్కూల్లో చెప్పిన వాళ్ళని కానీ, మీరు సినిమాల్లో చూసిన వాళ్ళని కానీ, మీకు బాగా తెలిసిన వాళ్ళు కానీ మాత్రమే గుర్తు రావచ్చు. వాళ్ళు కాకుండా స్వాతంత్రోద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్సే. సో వాళ్ళ స్టోరీస్, ఆటోబయోగ్రఫీస్ మీరు చదివినప్పుడు అవి వేరే కంట్రీస్లో ఫ్రీడమ్ ఫైట్ని ఎలా ఇన్స్పైర్ చేసావి అనేవి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్, మనం మన దేశం గురించి ఎందుకు గర్వంగా ఉండాలి అని. ఎందుకంటే ఇండియాకి మాత్రమే ఏ గొడవ లేకుండా ఇండిపెండెన్స్ అనేది చాలామంది చనిపోకుండా వచ్చింది. అది మనం మూవ్మెంట్ చేసాం, రెవల్యూషన్ చేయలేదు. సో కొన్ని లక్షల మంది చనిపోయి ఇండిపెండెన్స్ రాలేదు. ఒక మూమెంట్ లాగా మనం ఒక అగ్రిమెంట్ పెట్టుకొని ఈరోజు ఈ డేట్ అని చెప్పి మనం ఆర్గనైజ్డ్గా చేసిన ఒక స్ట్రగుల్కి వచ్చింది మన ఇండిపెండెన్స్. సో మనం అందుకే లాకి కానీ రాజ్యాంగానికి కానీ గాంధీజీ పాటించిన నాన్ వయలెన్స్ మూమెంట్కి కానీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. సో దీన్ని గౌరవించే రీసెంట్గా యూకే ప్రభుత్వం మహాత్మా గాంధీకి ఒక కాయిన్ డెడికేట్ చేసింది. అలాగే యుఎన్ కూడా మహాత్మా గాంధీ పేరు మీద వరల్డ్ నాన్ వయలెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం 2nd అక్టోబర్ రోజు. సో ఇలా చాలా విషయాలు ఉంటాయి ఇండియా గురించి మీరు గర్వంగా ఫీల్ అయ్యేవి. కానీ అందులో డే టు డే మీరు ఏవైతే అసోసియేట్ అవుతారో అవైనా తెలుసుకొని మీరు ప్రాపర్గా అర్థం చేసుకోగలిగితే ఇది ఇంకా మిమ్మల్ని ఈ దేశానికి మీరు చెందినందుకు ఇంకా గర్వపరుస్తుంది. కానీ తప్పుడు సమాచారం లేదంటే తప్పుడు మెసేజెస్తో ఈ సెక్యులరిజం గొడవలు కానీ లేదా రిలీజన్ గొడవలలో కానీ
మన దేశానికి ఉన్న డైవర్సిటీ అనే కాన్సెప్ట్ని మనం దెబ్బతీయొద్దు. టెంపుల్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, మసీద్ కూడా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. లేదు అంటే ఒక రిచ్ పర్సన్ ఎంజాయ్మెంట్ అయినా ఒక పువర్ పర్సన్ ఎంజాయ్మెంట్ అయినా కంట్రీలో ఈక్వల్గా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. ఇది డిసైడ్ చేయడానికి మీడియా వాళ్ళు వాళ్ళ టీఆర్పీకి వీడియోస్ రిలీజ్ చేస్తుండొచ్చు. అంత మాత్రాన వీటి వల్ల మనం ఇంకా గొడవలకి లోనై పక్క వాళ్ళతో తెలిసిన వాళ్ళతో ఇంకా మనస్పర్ధలు పెంచుకుంటే చెప్పుకోవడానికి ఇండియాకి పాతకాలంలో గొప్ప రోజులే ఉంటాయి, కానీ మనం చేసిందంటూ ఏదీ ఉండదు. అందుకే yes, we are proud to be Indians, but we need to make India also proud. So what I contributed anedi kuda important, meer em chestunaru deshaniki anedi kuda chala important. So genuine facts ni maatrame nammandi, and andarki manchi chese edaina deshaniki manchi maatrame. Rajyanga baddhamaina anni vilavalni manam garvanga paatiddam, daniki political manifestos tho ye sambandham ledu అని బిలీవ్ చేద్దాం. వన్ మోర్ టైమ్ అ వెరీ వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. ప్రౌడ్ టు బీ ఇండియన్. జై హింద్.